पदो तरगति हिंदी प्रश्नापत्रं लीकेजी की संबंधी ఒక విద్యార్థిని 5 ఏళ్ల పాటు డిబార్ చేశారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని బాధిత విద్యార్థి చెబుతున్నాడు. ప్రశ్నపత్రాన్ని నిందితుడికి అందజేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హన్మకొండ కమలాపూర్లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి గురువారం కమలాపూర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆంగ్ల పరీక్ష రాయడానికి వచ్చాడు. అతన్ని హన్మకొండ డీఈఓ పిలిచి పరీక్ష రాయొద్దంటూ బయటకు పంపారు. హాల్ టికెట్ తీసుకొని ఓ పత్రంపై సంతకం చేయించుకున్నారని విద్యార్థి విలపించాడు. పరీక్షా కేంద్రంలో మొదటి ఫ్లోర్లోని 3వ నంబర్ గదిలో కిటికీ దగ్గర కూర్చుని హిందీ పరీక్ష రాస్తుండగా గోడ మీద నుంచి వచ్చిన ఓ బాలుడు ప్రశ్నపత్రం ఇవ్వాలని లేకుంటే చంపుతానని బెదిరించాడు. ఇవ్వకపోయేసరికి లాక్కొని సెల్ఫోన్లో ఫోటోలు తీసుకున్నాడని తెలిపాడు. రమన్నాడు సార్, స్టాఫ్ రూమ్ లేకున్నదా, స్టాఫ్ రూమ్లోకి రమ్మన్నాడు సార్. అది చూడతోటే అది అడుగుతాను సార్, నీ పేపర్ అయినారా గుంజుకున్నదా అని అడిగింది సార్. అడుగుతుంటే నాదే సార్ అని చెప్పింది సార్. వాడు కూడా గుంజుకున్నాడు సార్ అది అని చెప్పింది సార్. అయినా కూడా సైన్ పెట్టిపించాను, సైన్ పెట్టిపించాము, బయటికి వెళ్ళిపోయింది సార్. ఇవాళ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాలి. 5 సంవత్సరాలు డిబార్ చేసాను సార్. డిబార్ చేస్తే ఇప్పుడు నా లైఫ్ ఏది సార్? నా జీవితంలో ఇప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడు చెడ్డ పేరు రాలేదు సార్. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నట్టు అవుతాను సార్. ఇవాళ వేణి ఎగ్జామ్ కుదిరితే సప్లిమెంటరీ అయినా రాత సార్, డిబార్ అయితే తీసేయాలి సార్.